अंदर की नमस्कार तमिलो आड़बिडल अंदर की नमस्कार अभिनंदन शुभाभिनंदन नैन सत्यनपल्ली को वे दारंत चूसा सत्यनपल्ली चूस्ना एनो सारू सत्यनपल्ली को वा ना जीवित एपड़ू चूड़ने अपूर्व स्पंदन सत्यनपल्ली गर्जन एक्ड़ चूस जन समुद्रमे कनबड़ता एनो सारू प्रजलू कार्यकर्ता वच्चारु गानी ఈ సారి మా ఆడబిడ్డలు కూడా నీ పోరాటానికి మేము మద్దతు ఇస్తామని తెలుగుదేశం పార్టీ జెండా భుజం మీద పెట్టుకొని వీర నారీమణులు కూడా రోడ్డు మీదకి వచ్చారంటే నా జీవితం సార్థకమైంది కడాన చిన్న పిల్లల్ని చూస్తున్నా ఇప్పుడు 9:30 టైం ఆరు నెలల పిల్లలు తల్లిదండ్రుల భుజాల పైన ఎక్కి అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య భుజాల పైన ఎక్కి ఈ పిల్లల బాధ్యత నీదే చంద్రన్న అని వాళ్ళు చెప్పినప్పుడు నా ఒళ్ళు పులకించిపోయింది నా బాధ్యత పెరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏం జరిగింది తమ్ముళ్ళు ఒక్కసారి గుర్తుంచుకోండి ఇక్కడి పల్లాడు పులి కోడెళ్ళ శివప్రసాదరావు ఎవరికి భయపడలేదు ఈ సైకు వెనకబడి వెంటాడి అవమానించి కడాన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చా అంటే ఈ సైకోని ఏమనాలని నేను అడుగుతున్నా ఒక చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల్లో నీకంటూ చెప్పడానికి ఒక పని చేయని ముఖ్యమంత్రి ఉన్నావు ఇక్కడే అదే శివప్రసాద్ రావు గారు కోటప్ప కొండ అంటే శివప్రసాద్ గుర్తొస్తాడు ఇక్కడే ఎన్టీఆర్ చెరువులో బ్రహ్మాండమైన విగ్రహం పెట్టి ఆధునీకరణ చేసిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ గారు మనిషి చనిపోయినా కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలని శ్మశానాలకి బ్రహ్మాండంగా దోహదం చేసి రాష్ట్రమంతా కూడా ఆదర్శంగా చేసిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ గారు మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసరం మరుగుదొడ్ల కోసరం ఒక ఛాంపియన్ గా పనిచేసిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ గారు ఎన్టీఆర్ ఆశయాల కోసం ఆ రోజుట్లోనే మీరు ఒక్కసారి చూస్తే క్యాన్సర్ హాస్పిటల్ కూడా అభివృద్ధి కోసం దోహదం చేసిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ గోదావరి పెన్నా నది అనుసంధానానికి ఇక్కడే నకరికల్లో ఫౌండేషన్ ఇచ్చిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి మంచి వ్యక్తికి ఆత్మహత్య చేసుకోవడానికి సైకో ముఖ్యమంత్రి జగన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా చరిత్ర క్షమిస్తుందా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా క్షమిస్తుందా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు అబ్దుల్ సలాం చనిపోయాడు మామూలుగా చనిపోలా అబ్దుల్ సలాం నంద్యాల్లో
వేదించి వేదించి వేదింపుల కోసరం భరించలేక అతను చనిపోవాలనుకొని అతను చనిపోతే భార్యని వేధిస్తారో అవమానం చేస్తారని భార్యతో కలిసి చనిపోవాలనుకొని ఇద్దరు చనిపోతే ఇద్దరు పిల్లలు అనాథలైపోతారని నలుగురు కలిసి పిల్లల్ని రైల్వే ట్రాక్ గట్టిపెట్టి బలవంతపు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏమనాల సైకో నువ్వే సమాధానం చెప్పమని అడుగుతున్నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు ఇన్నారా మీరు అది నా పరిపాలన